చిలకడదుంప కూరకి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన చిలకడదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 స్పూను, చింతపండు తగినంత, పంచదార తగినంత, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత. చిలకడదుంప కూరకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసి నేర్చుకుందాం. దీంట్లో ఇప్పుడు మనకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉన్నాయమ్మా, కొంచెం మెంతులు, ఆ మెంతులు కూడా ఉన్నాయి దాంట్లో. పులుసు అంటే మనకి కొంచెం మెంతులు, మెంతులు ఉంటే మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇవి కొద్దిగా వేగించుకోవాలి ఫస్ట్. ఆవాలు చిటపటలాడనివ్వాలి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది అని అన్నారు కాబట్టి. ఇప్పుడు చిటపటలాడుతున్నాయి కదా, వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత మిర్చి కూడా వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇంకొంచెం వేయగలమా? కొంచెం అయిపోయిందమ్మా, నేను వేస్తాను. పసుపు వేసుకున్నాను. అలాగే తర్వాత అది కూడా వేసేయండి. కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసుకున్నాం మనము. వేగిపోయాయి కాబట్టి నేను చింతపండు గుజ్జు కూడా పోసేస్తున్నాను. అంత పుల్లగా ఉండకుండా ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఆ పులుపు విరగిపోవడానికి సరిపోతుంది. పులుపు కొద్దిగా విరగడానికి హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్నాము. అలానే ఏంటి అంటే కారం, మిరపొడి, అది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ లేదా 2-3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, బాగా కారం తినే వాళ్ళు అయితే. నేను చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్స్ వేసానమ్మా. ఉప్పు తర్వాత చివరిలో వేసుకుందాం. వేద్దామా? ఇప్పుడే వేసుకుంటే వేసేద్దామా? ఇలా చింతపండు గుజ్జు ఒకటే సరిపోతుందా, ఇప్పుడు నీళ్ళు ఏమైనా వేసుకోవాలా? ఏం అవసరం లేదమ్మా, చింతపండు మనం ఆల్రెడీ చిలకడ దుంపల్ని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఓహో కాబట్టి అవసరం లేదు. తగినంత ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి సరే అలా కలిపేసుకుందాము. అవి కూడా వేసేయి. చిలకడ దుంప ముక్కలు కూడా వేసుకున్నాము. కారం సరిపోనట్టుగా ఉంది అమ్మా కుమారి, సో ఇంకొంచెం వేస్తాను. కలర్ చూడండి, ఇంకా ఎల్లోగానే ఉంది. ఓకే, కొంచెం రెడ్గా వస్తే బాగుంటుంది. మూత పెట్టేయండి. అలాగే, సో చిలకడ దుంపలు మనం ఆల్రెడీ ముందుగానే ఉడికించుకొని తొక్కు తీసేసి రౌండ్గా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాం. అది సైజ్ మన ఇష్టం, చిన్నవి కావాలన్నా కట్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దవి కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఓకే, లో ఫ్లేమ్ మీదే పెట్టాను. అవును, మనకి చిలకడ దుంపలు తయారు చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికుల కోసం. అసలు చిలకడ దుంపలు ఏ విధంగా ఉపయోగపడతాయి మేము వాళ్ళకి? పొటాటోస్ తింటారు కదమ్మా. అవును, బాగుంటుంది కూర, మంచి బలం అనేసి. దానికంటే 3 టైమ్స్ మంచిది మా చిలకడ దుంపలు. సో దాంట్లో కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. జింక్ అని అంటారు కదా, జింక్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. మరి క్యాలరీస్ కూడా ఎక్కువే ఉంటాయి మన దీంట్లో? ఈక్వల్ ఉంటాయమ్మా, సేమ్ ఈక్వల్ ప్రోటీన్ గా క్యాలరీస్ అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. కాకపోతే కొంచెం స్వీటిష్గా కూడా ఉంటుంది కదా, కాబట్టి కొంతమంది దీని టేస్ట్ ఇష్టపడరు. కానీ ఇలా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మా పులుపు. మరి కారంగా లేకపోతే మరి తీయగా అనిపిస్తుంది ఫ్రై లాంటిది అయితే. ఇలాంటిది అయితే చాలా బాగా చక్కగా తినొచ్చు. ఓకే, చూడండి కర్రీ కూడా అయిపోయి దగ్గరకు వచ్చేసింది. అవును, మేము ఒకసారి కలపన కలపండి. ఆపేద్దాము. చిలకడ దుంపల కూర తయారైపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. నేను తీసేస్తాను. ఇప్పుడు నూనె వేసుకుందాం మనం కొద్దిగా. చిలకడ దుంప కూరకి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 స్పూను, చింతపండు తగినంత, పంచదార తగినంత, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత. చిలకడ దుంపల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తరువాత అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి వేగిన తరువాత కొద్దిగా పసుపు, కరివేపాకు, చింతపండు గుజ్జు, తగినంత పంచదార,
కారం, తగినంత ఉప్పు వేసి కలిపి అది ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత ఉడకపెట్టిన చిలకడదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మరొక 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వర్కర్స్కి ఎంతో రుచికరమైన చిలకడదుంప కూర రెడీ.